కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడే చూసా రైల్వే జోన్ మీద ఎక్కడ కూడా మాట కూడా మాట్లాడలేదు. కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడే చూసా రైల్వే జోన్ మీద ఎక్కడ కూడా మాట కూడా మాట్లాడలేదు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ చూశారు. జగన్పట్నంలో రైల్వే జోన్ కోసం పోరాటం చేశాం. ఆ రోజు ఇచ్చిన హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వాలు రైల్వే జోన్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. గతంలో చూసాం ఆ రోజు విజయమ్మ గారు విశాఖపట్నంలో ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి కాదు రైల్వే జోన్ ప్రతి బడ్జెట్ ముందు సుజనా చౌదరి ఒక పడుతాయి ఒక ఎందుకు పరికరాలు కేంద్ర మంత్రి ఎప్పుడు చెప్తారో అదే వస్తుంది. ఇది వస్తుంది మాయమండ పరిస్థితి. మరో మన పక్కనే ఉంది, మన పక్కన ఇంజనీర్ రాజు గారు కనీసం నోరు మొదటిప్పుడు కేంద్రంలో అతిపెద్ద కీలకమైనటువంటి పౌర విమాన శాఖ మంత్రిగా వెళ్ళబడుతున్నటువంటి అశోక్ గణపతి రాజు నీకు వెళ్ళబడలేదు వచ్చినంతగా గౌరవం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం మేము ఉంటాడుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలోని ఎంపీలకు కానీ కేంద్ర మంత్రికి కానీ మా గుడివాడ అమర్నాథ్ చూసి సిగ్గు తెచ్చుకొని పోరాటంలో కలిసి ఉన్న చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ ఈవేళ మరో గంటల అధ్యక్షుడు పైనల్ విజయ్ కుమార్ గారు అన్నిటికీ మించి విశాఖపట్నం రైల్వే టైం సాధన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఈ విశాఖపట్నం రైల్వే టైం ఇవ్వాలా వద్దా అని తెలిపించే సమయం ఆసన్నమైంది. గమనించే ఉందని నేను కోరుతా ఉన్నా. అన్నిటికీ మించి కేంద్ర క్యాబినెట్ ఇప్పటికీ అనేక సార్లు సమావేశం ఉంది.